నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేస్సేరి. షర్మిల గారికి చంద్రబాబు నాయుడు గారు మరి 100 కోట్లు ఇచ్చారని ప్రచారం అయితే జరుగుతుంది. ఇందులో ఎంతవరకు వస్తుంది ఉంది? అయితే ఆ 100 కోట్లని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికే తనని ఎట్లయినా చేసి ఈసారి ఓడించాలి, అందుకే ఈ 100 కోట్లని ఉపయోగించుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సరే, ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు షర్మిల గారికి 100 కోట్లు ఇచ్చారు, అది కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఉపయోగించడానికి అని చెప్పేసి. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? ఈ 100 కాదు, 10,000 కోట్లు అన్నారు నాతోటి. 10,000 కోట్లు? వా, 10,000 కోట్ల రూపాయలు ఇస్తేనే ఆ అమ్మాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైంది జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి అని చెప్పని ప్రచారం. మరి మీరే 100 అంటున్నారంటే 100 రెట్లు తేడా ఉంది. ఇప్పుడు ఆలోచించాల్సింది ఈ విషయం. అంటే ఇవన్నీ 100 కోట్లు, 10,000 కోట్లు అనేది అంటే ఏమంటే ఇవన్నీ ఊహలే అంటారా? నిజంగా ఇందులో వాస్తవం లేదంటారా? ఇప్పుడు అక్కడ ఇద్దరికి ఉమ్మడి శత్రువు జగన్మోహన్ రెడ్డి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మనస్ఫూర్తిగా చేస్తుందా లేకపోతే అన్యాయం జరిగి చేస్తుందా లేకపోతే అన్నను ఓడించడానికి చేస్తుందా అని తీసి పక్కన పడేస్తే ప్రస్తుతానికి ఉమ్మడి శత్రువు జగన్మోహన్ రెడ్డి ఇద్దరికి. ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉంటాయంటే శత్రువు శత్రువు మిత్రుడు, ఇందులో దాచుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే ఇక్కడున్న పరిస్థితులు ఏందంటే ఇప్పుడు ఉండ వాతావరణం కనుక చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ప్రధాన శత్రువు తెలుగుదేశం పార్టీ, మరి భారతీయ జనతా పార్టీ ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి మైత్రి బంధం కొనసాగదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారి కోసమైనా సరే షర్మిల గారితోటి కలిసిపోయారనే పేరు గనక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి వస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అలాంటి పిచ్చి పని చేస్తారని అయితే నేను అనుకోను. మొట్టమొదటి అంశం. ఇక రెండోది, ఆ 100 కోట్లు షర్మిల గారికి ఇస్తే తెలుగుదేశం పార్టీకి ఉపయోగం ఏంటి? అదే 100 కోట్ల రూపాయలు నియోజకవర్గం మీద పెట్టుకుంటే ఉపయోగం ఉంటుంది, కానీ ఓడించడానికి అది సరిపోయింది కదా. నిజంగా డబ్బు ప్రభావమే కనుక ఉంటే, నిజంగా డబ్బుతోటే కనుక ప్రజాప్రతినిధులు గెలుస్తున్నారు అనుకుంటే అంబానీ గారు ప్రధానమంత్రి అయ్యేవాడు, మడపూడి హరిచంద్ర ప్రసాద్ గారు ఎప్పుడో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయేవాళ్ళు. ఇవన్నీ కూడా కాసేపు మాట్లాడుకోవడానికి ప్రజల యొక్క వాళ్ళ ఆలోచన విధానాలని కొంచెం పలచన చేయడానికి పనికొస్తాయే తప్ప ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు, ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చి ఉన్నారు. ధన ప్రభావం అనేది 1-2% పనిచేస్తుందేమో, అది నువ్వు నేను అన్న నియోజకవర్గాల్లో ధన ప్రభావం పనిచేస్తుందేమో, కానీ ఒక గాలి తుఫాన్ లాగా ఒక గాలి సోకేటప్పుడు ఇవన్నీ కొట్టుకుపోతాయి. 100 గొడ్లు తిన్న రాబందు ఒక తుఫాను చచ్చిపోయినట్టు వీళ్ళు 1,000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు కూడా ప్రజల యొక్క వ్యతిరేకత వస్తే ఆ డబ్బు ప్రభావం ఏమి పనిచేయదు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. రాజకీయంగా ఒకళ్ళనొకళ్ళు సహకరిస్తారు, అవతల వ్యక్తులు బలమైన ప్రత్యర్థి ఉన్నప్పుడు ఇద్దరు కలిసి కూడా ఆ వ్యక్తిని ఓడించడానికి ప్రయత్నం చేస్తారు, అది రాజకీయాల్లో సహజం. దానికోసం ఏదన్నా సహాయ సహకారాలు ఒకళ్ళొకళ్ళు తీసుకుంటున్నారంటే మనం ఖాతాలు లేమేమో, కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో షర్మిల గారు తెలుగుదేశం పార్టీ కలిసి ప్రయాణం చేస్తుందనేది మాత్రం కావాలని ఈ అమ్మాయి తెలుగుదేశం మనిషి చంద్రబాబు మనిషిని ప్రచారం చేయటం కోసం జరుగుతున్నటువంటి ప్రచారమే తప్ప అందులో వాస్తవం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు కదా ఇదంతా చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నారు, షర్మిల వెనుక చంద్రబాబు నాయుడు గారు ఉండి ఇదంతా కథ నడిపిస్తున్నారు, స్క్రిప్ట్ అంతా చంద్రబాబు నాయుడు మంచి మంచి అంశం ఎత్తారు. మరి నిన్న కూడా మరి వాళ్ళ పత్రికలో రాశారు కదా నారాసుర రక్త చరిత్రే గులకరాయి విషయంలో. మరి ఇప్పుడు గులకరాయి విషయంలో వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద అభియోగాలు మోపి వాళ్ళని కొట్టారా తిట్టారా డబ్బులు ప్రలోభ పెట్టారా భయపెట్టారా అనేది తెలియదు. మొత్తానికి వాళ్ళిద్దరిని అయితే చూపెడుతున్నారు కదా. మరి ఇప్పుడు మీ సాక్షి దినపత్రికలలోనూ సాక్షి ప్రసార మాధ్యమాల్లో మీ అనుబంధ ప్రసార మాధ్యమాల్లో పొంకాలు పొంకాలుగా దీని గురించి చెప్పించారు కదా. ఇప్పుడు వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి క్షమాపణ చెబుతారా? ఇదే సాక్షి దినపత్రిక తరఫున భారతి గారికి క్షమాపణ చెబుతారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పండి? ఇవన్నీ కూడా రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి న్యాయస్థానానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు షర్మిల గారు అట్లాగే సునీత గారు వీళ్ళు 4
ఎక్కడా మాట్లాడకూడదు అని చెప్పని కోర్టు నుంచి ఈరోజు తెచ్చుకున్నారు కదా తీర్పు. అంత భయం ఎందుకు పడుతున్నారు? దానికి సంబంధించి ప్రజల్లో తెలిస్తే మీకు వచ్చిన నష్టం ఏంది? ఇంకా మీకు సానుభూతి వస్తుంది కదా. అంటే ఇక్కడ అంతా మొత్తానికి భయపడే, ఇప్పుడు నిస్సందేహంగా జరుగుతున్నాయన్నీ భయంతో జరుగుతున్నాయి. వాళ్ళు భయపడుతూ మేము భయపడలేదు ఎదురాలను భయపెడుతున్నాం అనే దృష్టిలో ఉన్నారు. ఇప్పటికి వాళ్ళు భయపడుతున్నారు, ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా వై నాట్ 175, ఖచ్చితంగా మేమే, మొన్న కూడా అన్నారు ఈసారి కూడా మేమే వస్తాము, నా సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఈవీఎంఎల్ తోటి గెలవాల్సిందే, లేకపోతే 15-16 గంటలు గెలిచే పరిస్థితి లేదు. తను చెప్తున్నాడు కదా, నా ఆయన చెబుతున్నాడు, ఆయన చెప్తే మనకు విశ్వసిద్దామా? చెప్పాడు కదా ఆయన 2019 ముందు, నేను వస్తే పోలవరం పూర్తి చేస్తాను, నేను వస్తే అమరావతి పూర్తి చేస్తాను, నేను వస్తే వీళ్ళకి ఉద్యోగస్తులకి అందరికి మేలు చేస్తాను, నేను వస్తే రైతులకి అది చేస్తాను ఇది చేస్తాను, మహిళలకు అది చేస్తాను ఇది చేస్తాను, మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పని చెప్పాడు కదా, సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు కదా, కేంద్రం మెడలో ఉంచి ప్రత్యేక హోదా చేస్తాను అన్నాడు కదా, తెచ్చాడా? మాటలకే పరిమితం అవుతాయి ఇవన్నీ. అండి ఇక్కడ ఇక్కడ చూస్తుంటే మొన్న ఒక సభలో చూస్తే విశాఖపట్నంలో జరిగినప్పుడు కూడా ఈసారి నన్ను గెలిపిస్తే విశాఖపట్నమే రాజధానిగా చేస్తానని చెప్పేసి కూడా తను మాట్లాడడం జరిగింది. అంటే మూడు రాజధానులు చేస్తున్నాను, పరిపాలనా రాజధాని అని చెప్పి విశాఖపట్నం అని చెప్పిన వ్యక్తి పార్టీ కార్యాలయాన్ని తరలించలేకపోయాడు. ఇంకా రాజధాని గురించి ఏం మాట్లాడతాడు చెప్పండి? ఆయన పార్టీ కార్యాలయంలో కార్యాలయమే పరిపాలనా రాజధానిలో పెట్టుకోవాలా? ఇంకా అమరావతిలోనే ఉంది, అది చాలు కదా ఆయన అసమర్థతకు నిదర్శనం. అంటే 30 కాదు కదా, ఏమి చేయలేదు ఆయన. ఎట్లాగవుతాయి ఆయన ఇష్టమే అంటే ఇది రాజధాని ఏమి చేయలేడు కాబట్టి ఈ అంశం గురించే మాట్లాడుకుంటారు కాబట్టి. బటన్ నొక్కుడు ఈ అంశం గురించి మాట్లాడుకుంటే సరిపోయింది కదా, వేరే అంశం గురించి మాట్లాడుకోకుండా. రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజలకు ఎవరికి కావాలి? ఎవరికి కావాలి రాష్ట్ర అభివృద్ధి? ప్రజలకు కావాలా? ప్రజలకు కావాల్సి ఉంటే ఇలాంటి గెలిపించుకుంటాడా? యువతకి ఉద్యోగ అవకాశాలు అవసరం లేదంటారా? ఖచ్చితంగా గంజాయి చీపులు ఎక్కడ వస్తుంది కదా, ఇంకేం కావాలా? ఇప్పుడు మళ్ళీ ఈ విశాఖ డ్రగ్స్ కేసు గురించి ఏమంటారు? మరి అదే కదా చెప్పేది, అన్ని వాళ్ళ కోసమే కదా వస్తుంది, యువత కోసమే కదా చెప్పేస్తుంది అది. అంటే ఈ మత్తులో ఉండిపోతే సరిపోతుంది, మత్తులో ఉంటే ఇంకేం పని చేసే పని లేదు కదా, తిండి అక్కర్లేదు, పని అక్కర్లేదు, ప్రపంచం అక్కర్లేదు, ఇంకేం కావాలి వాళ్ళకి చెప్పండి? అంతకంటే మంచి ఊరు చేస్తారు. ఇదంతా మంచి పరిపాలన అంటే నిస్సందేహంగా అనుమానం ఏముంది దాంట్లో? మరి ఈసారైనా మరి ప్రజలు అదే కదా, మరి అంత మంచి పరిపాలన ఇస్తున్నాడు కాబట్టి 175 వస్తుంది అనుకుంటున్నాడు కదా, అందుకే చెప్తున్నాను ఇవన్నీ. ఆయన చేసి మంచిది ఇదే కాబట్టి వాళ్ళందరూ కూడా ఓట్లేస్తారని ఆయన భావిస్తున్నాడు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు షర్మిల గారు కూడా కొన్ని మాట్లాడడం జరిగింది. అన్న నువ్వు నిజంగా రాజన్న కొడుకువే అయితే నువ్వు ఏదైతే చెప్పావో అవన్నీ చేయలేదు ఇంతవరకు అని చెప్పి తను కూడా మాట్లాడుతుంది. మరి తను ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నాడు? ఉంటే కదా ఇవ్వటానికి, పోలవరం పూర్తి చేశానని చెబుతాడా, లేకపోతే ఏ కార్యక్రమాలు చేశానని చెబుతాడు? చెప్పలేడు కాబట్టి ఎదురుదాడి చేస్తారు, తిడతారు, కొడతారు, చంపుతారు, అదే కదా వాళ్ళకి తెలిసింది. అంటే ఇంకా ఇట్లాంటి హత్య రాజకీయాలు ఇంకా కొనసాగుతూ ఎన్ని చూడాలో ఎన్నికలు అయిపోయే సమయం నాటికి. అంటే ఈ నెలలోపే ఇంకా మనం చూడాలి, చాలా చూడాలి. ఇప్పుడు చూసుకుంది మనం ఒక చిన్నది అంతే, ఇంకా చాలా చూడాలి. చాలా 30 రోజులలో ఏమైనా జరగదు, చాలా జరగచ్చు. 30 రోజులు ఏముంది ఇంకా, అంటే May 13th ఎలక్షన్ పోలింగ్ కాబట్టి మనకి ఆ రోజు ఈ రోజు తీసేస్తే మధ్యలో ఇంకెన్ని రోజులు ఉన్నాయి. సరే, ఈ ఈ కొద్ది కాలంలో కూడా ఏమైనా జరగచ్చు అంటే, అంటే మరి ఏపీ ప్రజల పరిస్థితి ఏంటంటారు? ప్రజల పరిస్థితి ఏముంది ఏం చేయము? ఇప్పుడు మనం చేసే పని మంచి మాకు కలిసి వచ్చింది, మనం పక్కన చెడు చేసాం అనుకోండి అదే మాకు ఎదురు తగిలిద్ది. ప్రజలు మంచిగా మంచి వ్యక్తులను ఎన్నుకుంటే వాళ్ళు మంచి చేస్తారు, దుర్మార్గులను ఎన్నుకుంటే ఇలానే ఉంటుంది. ఏముంది దాంట్లో? ప్రజల గురించి మనం ఎందుకు ఆలోచించాలి? వాళ్ళు దేశం గురించి రాష్ట్రం గురించి ఆలోచించినప్పుడు వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి?